ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా నుండి ప్రజలతో పాటు ప్రజలకు వారధిగా ఉన్న జర్నలిస్టులను రక్షించాలని విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామికి జర్నలిస్టులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ కరోనా బారిన పడి ప్రజలు లక్షల సంఖ్యలో మరణించడం బాధాకరమని అన్నారు. అంతేకాకుండా ప్రజలకు వారధిగా ఉన్న జర్నలిస్టులు కూడా మృత్యువాత పడడం చాలా దురదృష్టకరమన్నారు. వారి కుటుంబాలకు స్వామివారు అండగా ఉండాలని, అలాగే కరోనాతో బాధపడుతున్న జర్నలిస్టులు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని, మరే జర్నలిస్టు కూడా కరోనా సోకకుండా ఉండాలని అప్పన్న స్వామికి మొక్కుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు. మరి ముఖ్యంగా జర్నలిస్టులను ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి మరణించిన జర్నలిస్టులకు 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించి కోవిడ్ సోకిన వ్యక్తి కుటుంబానికి 30,000 తక్షణ ఖర్చుల క్రింద ఇవ్వాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. వరాహ లక్ష్మీ స్వామివారి తులిపావంచ వద్ద గోపాలపట్నం మరియు పెందుర్తి విలేకరులు కరోనా బారిన పడకుండా వారు ఆయురార్యాలతో చల్లగా ఉండాలని నూటకు కొబ్బరికాయ కొట్టడం జరిగింది ఈరోజు. అలాగే కరోనా బారిన పడిన వారికి కరోనా వారియర్స్ అనే గ్రూప్ ఉంది, వాళ్ళ ద్వారా సహాయ సహకారాలు కూడా అందిస్తున్నాము. దీంట్లో తరతమ భేదాలు లేకుండా అందరికీ సేవ చేయని సంకల్పంతోనే ఈరోజు నిన్న లోకల్ న్యూస్ అని మేము అందరం సహకరించాం. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు నూట కొబ్బరికాయ కొట్టాం. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఈరోజు అనేక లక్షల మంది ఈ కోవిడ్ బారిన పడి తన తమ భేదాలు లేకుండా అనేక మంది ప్రాణాలు కోల్పోయి తన వాళ్ళంటూ ఎవరూ లేకుండా చాలా ఘోరంగా అసువులు బాశారు. అందులో అధిక శాతం రెంట్ వారియర్స్గా ఉన్నటువంటి విలేకరులు కూడా అసువులు బాశారు. వీరికి ఆ పరమాత్ముడు పరలోకంలో మంచి సేవలు కలిగించాలని కోరుకుంటూ ప్రస్తుతం పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న విలేకరులందరికీ ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉన్నవారికి ఉన్న సమస్యలు పోవాలని ఈరోజు సింహాద్రి అప్పన్న తులిపావంచ వద్ద 100 కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమాన్ని స్థానిక విలేకరులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే స్థానికంగా ఉన్న విలేకరులందరూ కూడా తన తమ భేదాలు లేకుండా చేయూతను అందిస్తూ వారికి ఉన్నటువంటి ఉన్నంతలో సహాయం చేస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు.